అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, కెమెరామెన్ అవ్వచ్చు, ఆర్ట్ డైరెక్టర్ అవ్వచ్చు, ఎవరైనా సరే సబ్జెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. సో అది విషయం. ఆయనది కూడా కొన్ని నాకు నచ్చనిది ఏదైనా ఉంటే రోజులు పెంచుతాడు పెంచుతాడు పెంచుతాడు, అదొక్కటే కోపం నాకు. సో ఆ పెంచినప్పుడు బడ్జెట్ పెరుగుతున్నప్పుడు పక్కన వాడి మీద ఈయన కోపం వస్తుంది. అట్లా మేము ఒకరికొకరు ఇది అనుకున్నామే కానీ నాకు చౌదరి డైరెక్షన్లో ఆయన చేసినవి ఇష్టం. తర్వాత కృష్ణవంశీ, రాంగోపాల్ వర్మ వాళ్ళ స్టైల్ వేరు, అది బాగుంటాయి. సో ఇట్లా చెప్పుకుంటా పోతే హార్డ్ వర్క్ చేసే ప్రతి డైరెక్టర్ నాకు ఇష్టం. సో అది కృష్ణవంశీలో హార్డ్ వర్క్ చూస్తున్నాం, వర్మలో చూశాను, వైవేస్ చౌదరిలో చూశాను, ఇంకా చాలామంది డైరెక్టర్ మన నాగేష్ రెడ్డి. సో అందరిలో చూశాను, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటా వచ్చాను. సో నాకు ఆ బ్యాచ్లో నా బ్యాచ్లో చౌదరి ఇష్టం. నాకు ఇచ్చిన బడ్జెట్ తక్కువ బడ్జెట్ 500 రూపాయలు నా మాస్టర్ రెమండరేషన్. సో అమ్మ పోలీస్ వాళ్ళు, సో 500 రూపాయలతో నేను మాస్టర్ని అయ్యాను, 150 రూపాయలతో డ్యాన్సర్ని అయ్యాను, 150 రూపాయలు కార్డు డ్యాన్సర్ని, 500 రూపాయలు నా రెమండరేషన్, 100,000 రూపాయలు నా లాస్ట్లో నాకు రెమండరేషన్ వచ్చింది. సో 500 నుంచి 1,00,000 వచ్చాను, అంతటితో అయిపోయింది. ఇది నా యొక్క జర్నీ. ఒక సాంగ్కి 500 తీసుకునేవాడిని, అలా అలా పెరిగి 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 1,00,000 వచ్చింది. ఇది నానా నా జీవితంలో నా రెమండరేషన్ పెరిగింది. ఓకేనన్నా, నమస్తే, ధన్యవాదాలు. జై కళమ్మ తల్లి, జై జై కళమ్మ తల్లి, జై జవాన్, జై కిషాన్, జై భీమ్.